ఓకే, మీరు మీరు ఇంతగా చెప్తున్నారు టీడీపీ గురించి. టీడీపీ అనేది ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉన్న ఆ ఊపు కానివ్వండి, ఆ ప్రతిపక్ష హోదా, ఒక్కొక్కసారి పాలకపక్షం కావచ్చు, ఒకసారి ప్రతిపక్షం కావచ్చు, ఏదైనా ఆ ఉన్న స్టేజ్ ఏదైతే ఉందో, విభజన జరిగిన తర్వాత అదే స్టేజ్ అనేది అసలు ఉందండి తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి? చూడండి ఒక మాట, గతంలో ఒక 20 సంవత్సరాల ముందు హైదరాబాద్ ముఖ చిత్రం ఏ విధంగా ఉండేది, ఇటు శంషాబాద్, ఇటు మళ్ళీ ఇంకొకటి పడలేదు డెడ్ ఎండ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఏలెత్తి చూపే విధంగా తీసుకొచ్చారు. ఏ విధంగా? హైటెక్ సిటీస్ కానివ్వండి, అప్పుడు ఆయన తీసుకున్నటువంటి డెవలప్మెంట్ ఒక విజన్ అండ్ డిసిషన్స్ అంటారు. 5000 ఎకరాలు ల్యాండ్ ప్రొక్యూర్ చేశారు ఎయిర్పోర్ట్ గురించి. చిన్న వివాదం అయినా విన్నారా ఎయిర్పోర్ట్ గురించి? మీరు ఒక చిన్న వివాదమైన ఎయిర్పోర్ట్ గురించి మీ ఎక్కడన్నా సమాజం దృష్టికి వచ్చిందా? ఎక్కడా రాలేదు. వివాదాల రహితంగా ఈరోజు అక్కడ ISB కానివ్వండి, ఇక్కడ హైటెక్ సిటీ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సిటీ కానివ్వండి, రామోజీ ఫిల్మ్ సిటీ కానివ్వండి, ఇలాంటి రేపు భవిష్యత్తు తరాల గురించి ఒక రోల్ మోడల్గా ఉండాలి సిటీ అని చెప్పేసి ఆయన అహోర్నిశలు కృషి చేసి ఎన్నో రాత్రులు ఈ యొక్క పేపర్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ఇంత కృషి చేసిన ఒక లీడర్ అసలు ఫెయిల్యూర్ అనేది చూడకూడదు. అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని యుగ ఒక ఒక శతాబ్దం వరకు అన్నా మనం అలాంటి ఫెయిల్యూర్ అనేది చూడని ఒక లీడర్ని చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారిని తీసుకోండి. కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ సాధించారు అనే మాట రెండోసారి ఎలక్షన్స్ వరకు చూస్తున్నాం, అంటే ఒక 10 సంవత్సరాల వరకు చూస్తున్నాం, రేపు వచ్చే ఎలక్షన్స్లో కూడా మేమే అని చెప్తున్నారు. మరి అలాంటి ఊపుని, అలాంటి మాటని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోలేకపోయారు? అంటే మీరు నిన్నగా మాట ఫెయిల్యూర్ చూడొద్దా అలాంటి నాయకుడు అంటే దాన్ని ఫెయిల్యూర్ అన్నాడండి. అంటే రాజకీయ రంగంలో, రాజకీయాల్లో గెలుపు ఓటమి సర్వసాధారణం. అంటే ఒక 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు తరచుగా ఒక అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంపరెన్స్ అనేది ప్రజల్లో వస్తుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, అంటే ఇప్పుడు 10 పాజిటివ్ ఉన్నప్పుడు 1 2 నెగటివ్ కొన్ని విషయాల్లో చిన్న చిన్న తప్పులు జరగడం సర్వసాధారణం. ఆ తప్పులను భూతద్దంలో చూపించి ప్రతిపక్షం ఏ విధంగా ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తున్నారని ఒప్పుకుంటారా టీడీపీ వాళ్ళు? అంటే తప్పులను కాదు, అదొక నెగ్లిజెన్స్ అనుకోవచ్చు. అంటే అంటే మైనర్ నెగ్లిజబుల్ నెగ్లిజెన్సెస్. అంటే ఒక అభివృద్ధి దిశగా వెళ్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ వల్ల, సిబ్బంది వల్ల, దాని కింద ఉన్న క్యాబినెట్ వల్ల, క్యాబినెట్ మంత్రుల వల్ల, MLAs వల్ల చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఆ జరిగిన తప్పులు కూడా సరిదిద్దుకోవడం అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం చేసినప్పుడు కూడా 1 వారం చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ జరుగుతుంటాయి. అవిటిని ఒక భూతద్దంలో చూపించి ప్రతిపక్షాలు ప్రచారం చేసుకుంటాయి. ఈ యాంటీ ఇన్కంపరెన్సీ వాళ్ళ యొక్క ప్రచారం తోడైనప్పుడు ఓటింగ్ సిస్టంలో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, అరే ఇలా చేశారు కదా మనం, లెటర్స్ చేంజ్ అని చెప్పేసి ప్రజలు ఒక చేంజ్ కోరుకుంటారు ఒక 10 సంవత్సరాల తర్వాత. ఆ చేంజ్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో కూర్చోడం, ప్రతిపక్షంలో కూర్చున్నా కానీ ఒక సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ఆయన నిర్వహిస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని వేరే లీడర్తో పోల్చే అవకాశం ఈరోజు లేదు. భారత రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మీరు కంపారిజన్ చేస్తే ఎక్కడ దొరకరు. ఎందుకంటే చూడండి, అత్యధికంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ 5 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ రోజు NDA గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఉండే ఆయన అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర వహించారు. అంత బాధ్యత వహించి అంతటువంటి హోదాలో ఉన్నటువంటి నాయకుడు, ఆయన హావభావాలు, ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు చూడండి. సో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అనే మాటని, ఫెయిల్యూర్ అనే మాట కాదండి, అంటే చేంజ్ ఆఫ్ పవర్ ప్రక్రియలో ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో ఉండడం జరుగుతుంది. అంటే ఒక విషయం చెప్పండి సార్, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ని తీసుకుంటే ఇక్కడ తెలంగాణలో అసలు టీడీపీ అనేది కంప్లీట్గా మనం అసలు ఊహించని స్థితిలోకి వెళ్ళిపోయింది టీడీపీ, ఆల్మోస్ట్ ప్రతిపక్షంలో కూడా లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. లేదమ్మా, తప్పు అది. ఓకే, తెలంగాణ పీక్ మూమెంట్లో 2014లో కూడా 15 సీట్లు తెలుగుదేశం MLAలు గెలిచారు ఇక్కడ. ఓకే,
ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అంతా అది మా బ్రాండే, అది వాళ్ళ బార్కోడ్ అంతా మాదే. వాళ్ళు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అవకాశవాదులు, గెలిచిన తర్వాత టీఆర్ఎస్ ప్రలోభాలకు. కానీ ఇప్పుడు మరి టీఆర్ఎస్ నాయకులు అనే అంటారు కదా, ఎవరంటారు అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ నాయకులే అయ్యారు. వాళ్ళ మనసాక్షికి తెలియాలి వాళ్ళ నాయకులు చేసింది ఎవరు, వాళ్ళకి ఎమ్మెల్యే గెలిపించింది ఎవరు. ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేని గెలిపించింది తెలుగుదేశం గుర్తుపైన గెలిచి అక్కడ పార్టీ బదిలించారు. మరి లాస్ట్ టైం ఎలక్షన్స్లో టీఆర్ఎస్ దాని మీదే గెలిచారు కదా, మరి అలా అలా చూసుకున్నాక అక్కడ పోయిన నాయకులు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క తెలంగాణ విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి నాయకులు ఒక స్వార్థపూరితమైనటువంటి నాయకుడు. ఓకే, అంటే కోవట్ అనుకోవచ్చు. అలాంటి కోవట్టు అంటే అమ్ముడుపోయిన కోవట్టు, అంటే చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశారు ఎంపీగా పనిచేశారని నమ్మకంతో తెలంగాణ బాధ్యతలు ఆయన కట్టబెట్టాడు. దాదాపు 10 సంవత్సరాలు ఆయన అధ్యక్షుడు ఉండే ఇక్కడ. ఓకే, ఉండి కేసీఆర్తో కుమ్మక్క అయిపోయి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు. ఓకే, సో తెలుగుదేశం పార్టీకి మొత్తం నిర్వీర్యం చేసి తెలుగుదేశం పార్టీ మొత్తం లేకుండా కనుమరుగు చేయాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుని లోపల ప్యాకేజ్ తీసుకుని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో పోటీ చేయనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ఆయన పోటీ చేసే పరిస్థితి లేక ఆయన ఎమ్మెల్సీ తీసుకుని ఇప్పుడు కవితకు ఆయన బాడీగార్డ్లాగా తిరుగుతున్నాడు. ఓకే, అలాంటి దుర్మార్గుల చేతిలో ఒక్కోసారి బలవడం జరుగుతుంది. కొన్నిసార్లు మంచి పైన చెడు విజయం చేస్తుంది, అది శాశ్వతం కాకపోయినా టెంపరీగా అయినా కానీ తర్వాత మంచి విజయం ఎప్పుడైనా మంచి అనేది తెలిసిపోతుంది. సో అది తెలిసింది ఈరోజు ఎవరు ప్రజలకు తెలిసిపోయింది, ఎవరు దుర్మార్గులు ఎవరు విశ్వాసఘాతకులు అనేది ప్రజలకు. 24లో ఖచ్చితంగా టీడీపీ ఒక మంచి స్థానం, ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుంది. విజయం అంటే అధికారంలోకి వస్తుంది అంటారు, రావచ్చు.